సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పోషకాహార వారసవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రవల్లి రామోహన్ రావు గ్రామ సర్పంచ్, మరియు ఉప సర్పంచ్ పంజాల లత, మిఠపల్లి సులోచన ఎంపీటీసి, మరియు వార్డ్ సభ్యులు మరియు అంగన్వాడీ టీచర్లు, పలువురు గ్రామస్తులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అభివృద్ధి ఏదో ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని అధిగమించాలంటే మేడం చాలా బాగా చెప్పారు. ఆడపిల్ల పుడితే చిన్న పుడితే వాళ్ళ దగ్గర ఇంకో మొగలు నేర్చుకోవాలి మనం. ఆ మొగ పిల్లవాడు చిన్నగా ఉంటే వాళ్ళ దగ్గర చిన్నపిల్ల నేర్చుకోవాలి. సో ఈ పోషణ అభియాన్ మీకు చెప్పారు ఇంతకుముందే, మన ఉండబోయే బిడ్డ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మనం యొక్క తిండి తిండి మీద ఆధారపడుతుంది. దీని గురించి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. మనకు అవైలబుల్ అంటే మన దగ్గర మన దగ్గర దొరికే పండ్లు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఈ పిండి తింటేనే నాకు కడుపు నిండిపోయింది, తినబుద్ధి కూడా ఇస్తాను కొంచెం. సో ఈ వంటలు ఇంతకుముందు చెప్పాను, రాగుల పల్లీలు తాడు సరళగా చేశాను, ఇట్లా రకరకాల ఉండే బజ్జీలు, ఆకుకూర బజ్జీలు, బచ్చలతో బాగా బజ్జీలు, ఇలా అమ్మా బాలతో లడ్డు, ఇది ఇక్కడ ఇది మునుగాపు, ఎంత మంచి పదార్థం చూడండి అది పిండి వంట మునుగాపు. మన ఇంటి ప్రతి ఇంట్లో ఉంటుంది. మీరు మేడం గారు చెప్పినట్టు మునుగాపు మనం అసలే కేటీఎం అందరూ ఎంత ఐరన్ ఉందంటే, మేడం గారు చెప్పినట్టు ఒక సంవత్సరాలు సరిపోయేంత ఐరన్ ఉంటుంది. పక్కన మన ఇంట్లో ఉంటుంది, పెరట్లో ఉంటుంది, పెరట్లో అన్ని ఆకుకూర ఉంటుంది, బట్టలకూర ఉంటుంది, పాలకూర ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం పోయి 6 గంటలు అవి ఇవి కొనుకొని తింటాం. మనకు దొరికే హారం తీసుకొని తింటే మన ఇంట్లో జామకాయలు పండుతాయి, పొప్పటి పండు, వేరే సపోటా పండ్లు పండుతాయి, ఇలా రకరకాల పండ్లండి. ఇలా మనం చేస్తే మన యొక్క పుట్టే బిడ్డ తరతరాలకు వాళ్ళ యొక్క ఎదుగుదల చాలా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పెరుగుదల పుట్టబోయే బిడ్డ మనకు బిడ్డ ఎట్లా పుట్టాలంటే పండు లాంటి బిడ్డ పుట్టాలంట. అది ఎట్లా పుడుతుంది మనకు, మనం దీన్ని ఆహారం మీదే మొత్తం ఆధారపడుతుంది. సో మీకు ఆలస్యం అవుతుంది, చీకటి మా యొక్క ఉదయపూర్వకరణ్య మేము ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం పోషణ మాసోత్సవాలుగా జరుపుకుంటున్నాము. ప్రతి ఇంటిని ప్రతి తల్లిని ప్రతి ఈశ్వర బాలకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ యొక్క పోషకాహార లోపం వల్ల వచ్చే కష్టం మన యొక్క తెలంగాణ పోషకాహార లోపం తెలంగాణ మార్చుకోవడానికి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ప్రతి ఇల్లు ఇది ఉంటుంటారు. ప్రతి ఒక్క తల్లికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన గురుజాడ గారు అన్నట్లుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లి గర్భిణీగా ఉన్నప్పటి నుండి సరైనటువంటి ఆహారం తీసుకున్నట్టు ఆరోగ్యం అనేది బిడ్డకు జన్మనిస్తుంది. అయితే మనం కొన్ని కొన్ని విటమిన్ల వల్ల కొన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. మన శరీర నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో మాంసకృతులు పదార్థాలు అవసరం ఉంటుంది. మాంసకృతులు లోపించినట్లయితే మనకు క్రాశయర్క వ్యాధి వస్తుంది, మాంసకృతులు మన పిండి పదార్థాలు మరాత్మక వ్యాధి వస్తుంది. కాబట్టి మనం చేపలు, పండ్లు, పాలు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలతో మనం యొక్క తెరపిండి కానీ దోశలు కానీ వాటిలో ఆకుకూరలు మునిగాక ఎక్కువగా వేసుకుని తీసుకున్నట్లయితే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఐరన్ లోపం ఉన్నట్లయితే గర్భిణీ స్త్రీలలో అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఐరన్ ఉన్నటువంటి ఫుడ్ రాగులు, ద్రాక్ష, మళ్ళీ బెల్లము, నువ్వులు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఐరన్ లోపం లేకుండా ఉంటుంది. ఈ యొక్క హిమోగ్లోబిన్ శాతం మగవారిలో అయితే 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు ఉండాలి. ఆడవారిలో అయితే 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల ఐరన్ ఉండాలి. కాబట్టి ప్రతి ఈ యొక్క గర్భిణీ అనిపిస్తూ బాధగా ఉన్నప్పుడు మధ్య పోషకాలు తీసుకోవాలి. లోపించినట్లయితే గర్భి వ్యాధి వస్తుంది. మనం జామ, నిమ్మ, ఉసిరి, పళ్ళు మొదలైనప్పుడు తీసుకున్నట్లయితే గర్భి వ్యాధి రాకుండా ఉంటుంది. అదేవిధంగా